కరోనా మహమ్మారి వెలుగు చూసి దాదాపు రెండేళ్లు కావస్తోంది. కరోనా కట్టడికి దేశంలో చేపట్టిన లాక్డౌన్ ఇతర ఆంక్షల వల్ల కట్టడిలోకి వస్తుందని అనుకునేలోపే కొత్త వేరియంట్ వచ్చి మరింత ఆందోళనకు గురి చేస్తోంది. సౌత్ ఆఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళన కలిగిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరోసారి దేశంలో లాక్డౌన్ విధిస్తారా అనే ఆందోళన కలుగుతోంది. వచ్చే ఏడాది జనవరి నాటికి దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. ప్రపంచంలో ఇప్పటికే 90 దేశాలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఈసారి న్యూ ఇయర్ వేడుకల ఎఫెక్ట్ పండుందా? అసలు నిపుణులు ఏమంటున్నారు? ఇప్పటివరకు బ్రిటన్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఒమిక్రాన్ వేరియంట్తో ప్రాణాలకు ప్రమాదం లేదని కొన్ని అధ్యయనాల ద్వారా శాస్త్రవేత్తలు చెప్తున్నప్పటికీ ఈ వేరియంట్ను తేలికగా తీసుకోవద్దని, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే దేశంలో మరోసారి లాక్డౌన్ విధిస్తారని చాలామంది భావిస్తున్నారు. దేశంలో మళ్లీ లాక్డౌన్ విధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. యూరోప్లో నమోదవుతున్న కేసులను చూస్తే ఆసుపత్రి పాలైన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, అలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ విధించే అవకాశం తక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. ముందు నుంచే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే లాక్డౌన్ వరకు వెళ్లే అవకాశం ఉండదంటున్నారు నిపుణులు. నిర్లక్ష్యం వహించినట్లయితే కేసులు తీవ్రంగా పెరిగే అవకాశం ఉంటుంది. దేశంలో రోజురోజుకి ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటం, కొత్త సంవత్సరం వేడుకలు వస్తుండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. కొత్త సంవత్సరం వస్తుండటంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, దీంతో దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకలు వస్తుండటంతో ఒమిక్రాన్ విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే డిసెంబర్ 31, జనవరి 1 రెండు రోజులు దేశంలో ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు.